ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరి హాస్పిటల్లో మందుపాపల వీరంగం. పూల తొట్టిలను ధ్వంసం చేసి హాస్పిటల్ సిబ్బందిని దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించిన మందుపాపలు. అడ్డుగా వెళ్లిన సెక్యూరిటీ సిబ్బందిపై దౌర్జన్యం చేసిన మందుపాపలు. పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆసుపత్రి సిబ్బంది. జంగారెడ్డిగూడెం డాంగీ నగర్ కు చెందిన పల్లి రామారావు మధ్యం మత్తులో బ్లేడుతో కోసుకుని గాయాల పాలవడంతో 108 కు కాల్ చేసిన సన్నిహితులు 108 సమయానికి రాకపోవడంతో ద్విచక్ర వాహనంపై క్షతగాత్రుని ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చిన సన్నిహితులు 108 కు ఫోన్ చేసినప్పటికీ పంపించలేదని నిందిస్తూ హాస్పిటల్ సిబ్బందిని దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగిన క్షతగాత్రుల స్నేహితులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన హాస్పిటల్ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకుని పారిపోయిన మూడవ వ్యక్తి కోసం గాలిస్తూ గంటన్నర ముందు మంచి బాల్ ఫోన్ చేసాం. నా పేరు సాయన్న. ఎవరు ఏంటి ఆ కుర్రాడు? ఏమైంది ఆ కుర్రాడు? తాగడా కోసుకున్నాడు. ఏంటి పట్టణం కోసుకున్నాడు? ఎందుకే అతనే కోసుకున్నాడా? ఎందుకని? దేవుడు మన తెలియదు మనకి. కోసుకున్నాడు పడిపోయాడు. దేవుడు నాకైతే బాగుతాడన్న. ఓకే ఫోన్ చేసావు. వచ్చేతను వచ్చేతను అని చెప్పి మూడుసార్లు ఫోన్ చేశారన్న. ఓకే ఎక్కడ ఉన్నారు అన్నారు. ఓకే నవ పార్టీ కాడ ఉన్నవన్నీ పక్కన గార్డెన్లో ఉన్నవన్నంటే వచ్చామన్నా అన్నారు. రాలేదు. బండి మీద తీసుకొచ్చాం. ఇక్కడ వచ్చాక రూల్స్ మాట్లాడుతున్నారు. ఏం పేరు ఎక్కడ తీసుకొచ్చి? రామారు పల్లి. రామారు పల్లి. రామారు రామారు గంటన్నరైందన్న ఫోన్ చేసి అంటే మీరు హాస్పిటల్ తీసుకొచ్చా చేశారా? తీసుకురాకమని ఫోన్ చేశాం మేము. మరి మీరు ఎవరు తీసుకొచ్చారు? బండి మీద తీసుకొచ్చామన్న. మరి బండి మీద అంటే ఇప్పుడు అదే అంటే మీరు ఈ పత్రం పట్టడానికి కారణం ఏంటి తెలియడం కోసం? అది అంటే ఎందుకు పత్రం పట్టినట్టు? 108 రాత్రితో తెలియదు కదా. మరి మనిషి పోతే అవసరమండి. మీరు మమ్మల్ని కడుతున్నారు కదా? అవును సార్. మేము ఇట్లా మేము అడగలా మీకు మాకు సంబంధం లేదుగా. దానికి బాధ ఏముంది? మళ్ళీ చచ్చిపోయినా పర్లా. డబ్బు కావాలి, అడ్డు కావాలి, ఉన్నాను డబ్బులు కావాలి, అవి కావాలి. ఏం అడిగి ఏంటి మీ సంబంధం లేదు? ఈ పోలీసు వాళ్ళు